ప్రేమ కలిగినటువంటి దేవా అయ్యా, నీ నామానికి వేలాది వందనములు తండ్రి. అయ్యా, నీ నామానికి వేలాది స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాం తండ్రి. అయ్యా, ఈ ఉదయకాల సమయమున నీ పాద సన్నిధిలో నీవు మమ్ములను నిలబెట్టినటువంటి నీ యొక్క కృపను బట్టి అయ్యా, నీ యొక్క ప్రేమను బట్టి తండ్రి, నీకు వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాం. అయ్యా, ఈ ఉదయకాల సమయమున మరి నీ యొక్క సన్నిధిలో ఉండి నిన్ను ఆరాధించుకునేటువంటి భాగ్యము, నిన్ను గణపరుచుకునేటువంటి భాగ్యము, నిన్ను కొనియాడేటువంటి భాగ్యము అయ్యా, మరి నాకు మాకు సహాయము చేసినందుకై నీ యొక్క నామానికి వేలాది వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ అయ్యా, కూడి వచ్చినటువంటి బిడ్డలందరినీ మరి దీవించమని వేడుకుంటూ యేసు అతి పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకొని ప్రార్థించుకుంటున్నాము తండ్రి. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఉదయకాల సమయమున బాగా చలిగా ఉంది కాబట్టి చాలామంది వచ్చారు, పర్లేదు. మనందరం కూడా ఒకసారి దేవుణ్ణి నామానికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. క్రిస్మస్ పనులు మరి నిజంగా చాలా ఎక్కువ అయిపోయాయి. అయ్యా, ఇల్లంతా సర్దుకున్నాము, తుడుచుకున్నాము, రంగులు వేసుకున్నాం, అలిసిపోయి నిద్రపోయామని చెప్తారేమో రాగానే. కాబట్టి క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అన్నిటికంటే మనకు ముఖ్యమైనటువంటి పని ఏంటి అంటే ఆయన యొక్క సన్నిధిలో మనము గడిపోటయ్యాయి. అందును బట్టి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము కొద్ది నిమిషములు, కేవలం కొద్ది నిమిషములు మాత్రమే మనము ఆయన యొక్క మాటల్ని మనము ధ్యానం చేసుకుందాం. అయితే బైబిల్ గ్రంథం ఉన్నటువంటి వారందరూ కూడా కీర్తనల గ్రంథము 107వ అధ్యాయము మొదటి వచనం, సామ్స్ చాప్టర్ 107:1. బైబిల్ గ్రంథం ఉన్నటువంటి వారందరూ కూడా, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యం ఉండును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమని రాయబడి ఉన్నది బైబిల్ గ్రంథంలో? యెహోవా దయాళుడు, అదేనా? యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యం ఉండును. గివ్ థ్యాంక్స్ టు ద గాడ్ బికాజ్ హీఈస్ మెర్సిఫుల్. ఆయన దయాళుడిగా ఉన్నాడంట. అయితే మనల్ని ఏం చేయమంటున్నాడు? ఆయనకు కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి, ఆయనకు కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యం ఉండును. ఇక్కడ మీరు గమనించినట్టయితే అక్కడ ఉన్నది 3 లైన్లు ఉన్నాయి. దేర్ ఇస్ 3 లైన్స్ అండ్ ప్రతి ఒక్క లైన్కి కూడా ఒక లింక్ ఉంది. గమనించుకున్నట్లయితే ఉన్నటువంటి ఒక 3 లైన్లలో ఒక చిన్న గమనిక ఉందండి. ఒకసారి గమనిద్దామా. యెహోవా దయాళుడు, ఏమని రాయబడి ఉన్నది? యెహోవా దయాళుడు. ఆయనకున్నటువంటి న్యాచురల్ హ్యాబిట్ ఏంటి? దయాళత్వం. అంటే ఎవరినైనా కానీ ప్రేమించేటువంటి గుణం అని మనం అనుకోవచ్చు, లేకపోతే ఆదరించేటువంటి గుణం అనుకోవచ్చు, లేదంటే క్షమించేటువంటి గుణం అనుకోవచ్చు. మొత్తానికైతే ఏమని రాయబడి ఉన్నది? యెహోవా దయాళుడు, మనలను ఎప్పుడూ ప్రేమించగలిగేటువంటి దేవుడు. మనము ఏ సిచ్యువేషన్లో ఉన్నా, ఏ పొజిషన్లో ఉన్నా, ఎంత హీనమైనటువంటి స్థితిలో ఉన్నా, ఆయన ఏమై ఉన్నాడంట? యెహోవా దయ చూపించువాడిగా మన జీవితంలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గాడ్ షోయింగ్ మెర్సీ టు అవర్ లైఫ్స్. మన యొక్క జీవితానికి ఆయన దయ చూపిస్తూ ఉన్నాడు. అంటే ఏమనుంది అక్కడ మనకి మామూలుగా అర్థమయ్యేటువంటి విషయం ఏంటి? ఆయన యొక్క సహజ లక్షణం ఏంటి? దయ చూపించడం ఆయన యొక్క సహజ లక్షణం. మరి 2వ లైన్లో ఏమని రాయబడుతోంది? మొదటిది, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి. ఆయన నీ పట్ల దయాళుత్వం కలిగి ఉన్నాడు కాబట్టి ఆయనకు నీవు కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. యు హ్యావ్ టు థ్యాంక్ యువర్ గాడ్ బికాజ్ ఆఫ్ హిస్ మెర్సీ ఆన్ యూ.
ఆయన యొక్క దయ కావచ్చు ఆయన యొక్క కృప గాని నీ మీద ఉన్నది కాబట్టి నీవేమవాలంట కృతజ్ఞత స్తుతులు దేవునికి చెల్లించాలి దేవునికి స్తోత్రం కలుగును గాక ఆయన దయాలుడంటే ఏ విషయాల్లో మన పట్ల దయాలత్వం కలిగి ఉన్నాడండి ఆయన ఏ విషయంలో ప్రతి విషయంలో కూడా దేవుడు మన మీద దయ చూపిస్తూనే ఉన్నాడు ప్రతి విషయం ఫలానా విషయంలోనే దేవుడు నాకు దయ చూపిస్తాడు ఫలానా విషయంలో దేవుడు నన్ను వదిలిపెట్టాడు అనడానికి లేదు ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్ గాడ్ షోయింగ్ హిస్ గ్రేస్ అండ్ హిస్ మెర్సీ ఆన్ అవర్ లైఫ్స్ మన జీవితంలో ప్రతి విషయంలో ఆయన ఆయన యొక్క కార్యాన్ని చూపించుకుంటూనే ఉన్నాడు గమనించామా ఎప్పుడైనా దేవుడి కోపం వచ్చిందంటే మనం చేసినటువంటి మన జీవితంలో అందుకే దేవుడు ఒక మాట అంటాడు నేను మిమ్మల్ని ఎన్నిసార్లు క్షమించాను అని మీరు నన్ను అడిగితే వెళ్ళి సముద్రంలో ఉన్నటువంటి నీటి యొక్క చుక్కలను లెక్కబెట్టుకోండి అంటాడు కౌంట్ ది డ్రాప్స్ ఆఫ్ సీ సముద్రంలో ఉన్నటువంటి నీటి చుక్కలను లెక్కబెట్టుకుంటే అన్నిసార్లు నేను మిమ్మల్ని క్షమించాను దాన్ని బట్టి మనల్ని ఏం చేయమంటున్నాడు ఆయన కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి అయ్యా నా మీద నీవు దయ చూపిస్తూ ఉన్నందుకు నీకు కృతజ్ఞత స్తుతులు అయ్యా నా మీద నీవు దయ చూపిస్తూ ఉన్నందుకు నీ నామానికి వందనములు అయ్యా నా మీద నీవు ప్రేమ చూపిస్తూ ఉన్నందుకు నీకు స్తోత్రములు మన సమయం పోయిందండి కదా ఒకసారి కనుక దేవుడికి అయ్యా ఈ పని నాకు జరిగించినందుకు నీకు స్తోత్రములు తండ్రి అని మనం చెప్పామనుకోండి ఏమన్నా బరువు తగ్గుతామా లే సన్నగా అవుతామా ఏం కాదు కదా ఆస్తి పోద్దా ఏం కాదు కదా కానీ మనోళ్ళు ఏం చేస్తారు అది తప్పితే మిగతామండి ఏహత్తుంటారు కదండి ఎప్పుడైనా గమనించారా ఏదైనా ఒక కార్యం జరిగిందనుకో అబ్బా నేను కోరుకున్నా జరిగింది అంటారే కానీ దేవుడా చేసినందుకు నీకు స్తోత్రాలు తండ్రి అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా మన జీవితంలో మనం కాకపోయినా మన చుట్టూ ఉన్న వాళ్ళలో ఎవరైనా ఉన్నారా లేదా మన తల్లిదండ్రులు ఎవరైనా ఉన్నారా లేదా మన తోటి వారు ఎవరైనా ఉన్నారా ఎవరు లేరు ఎందుకని లేరు మనకు దేవుడు ఆ సమయానికి గుర్తురాడు కాబట్టి క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా క్రైస్తవులుగా ఉన్నటువంటి మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి ఏదైనా ఒక సంఘటన మన జీవితంలో జరిగినప్పుడు మనం ఏం చేయాలంట ఆయనకు కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి దేవునికి స్తోత్రం హల్లెలూయా వి హ్యావ్ టు థాంక్ గాడ్ వెన్ వి గెట్ ఏ సంథింగ్ ఇన్ అవర్ లైఫ్ మన జీవితంలో మనం ఏదైనా దక్కించుకున్నప్పుడు ఏదైనా ఒక కార్యం మన జీవితంలో జరిగినప్పుడు మనము ఆయన ఎడల కృతజ్ఞత కలిగి ఉండాలి మనం గుర్తుపెట్టుకోవాల్సిందేంటి మన జీవితంలో ఇప్పుడు చెప్పండి మనం గుర్తుపెట్టుకోవాల్సిందేంటి ఆయనకు కృతజ్ఞత స్తుతులు చెల్లించడము మనం గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు కూడా మనం మర్చిపోయేదేంటి ఇప్పుడు చెప్పండి మనం మర్చిపోయేదేంటి మరి ఆయన కృతజ్ఞత స్తుతులు చెల్లించడమే మనం మర్చిపోతాం సపోజ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకోండి ఈ వారంలో మనకి తలనొప్పో దగ్గో జ్వరమో ఎక్సెట్రా ఏదో ఒకటే వచ్చిందనుకోండి ఏదో ఒకటే వచ్చింది కామన్గా అందరికీ జరిగేదే కాబట్టి బాగానే అర్థమవుద్ది ఏదన్నా వచ్చిందనుకోండి అయ్యా తండ్రి ఇది తగ్గిస్తే నీ సన్నిధిలో సాక్ష్యం చెప్తాను దేవా అని మనం అనుకుంటాం ఆదివారం వచ్చేసరికి గుర్తుంటుందా చెప్పండి ఆ రోజు ఆదివారం ఆలోచిస్తుంటారు నేను ఏదో సాక్ష్యం చెప్దామనుకున్నానే ఏం చెప్దామనుకున్నాను మరి ఏదో చెప్దామనుకున్నాను ఏం చెప్దామనుకున్నాను దేవుడా మర్చిపోయినా తండ్రి నన్ను క్షమించు మరి పొదుపు మర్చిపోతావా డబ్బులు పొదుపు పెట్టుకుంటున్నాం అనుకోండి మర్చిపోతామా రూపాయి గుర్తుపెట్టుకుంటాం ఈరోజు ఇంత కట్టే ఇది తారీఖు అంతెందుకండి గ్యాస్ వచ్చిన రోజునే క్యాలెండర్లో రాపించుకుంటారు మర్చిపోకూడదని కదా అవునా కదా ఏదన్నా కొన్నామనుకో నానా డేట్ చూడు డేట్ అయిపోయిందేమో గుర్తుంటుంది అంత పర్ఫెక్ట్గా ఉంటాం డబ్బులు అనుకోండి 100 రూపాయలని 100 సార్లు లెక్క పెట్టే వాళ్ళేరా ఎందుకని జాగ్రత్త అమ్మో 10 రూపాయి కలిసినా నష్టమే కదా ఉంటుందా జాగ్రత్త మంచిదే జాగ్రత్త తప్పని నేను ఎప్పుడు అన్ను దేంట్లో జాగ్రత్త ఉండాలి కృతజ్ఞతలు చెప్పడంలో ఒకటి జాగ్రత్త ఉండద్దా వాటిని మాత్రం ఇట్లా ఇసిరేస్తాం మనం కదా కానీ దేవుడు ఏమంటున్నాడు ఏమంటారా ఇప్పుడు ఉన్నది లేఖనంలో యెహోవా దయాళుడు
ఆయనకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన నీ మీద చూపించినటువంటి దయను బట్టి, ఆయన నీ ఎడల చూపించినటువంటి దయను బట్టి, వాట్ ఈజ్ యువర్ డ్యూటీ టు దట్? ఏం చేయాలి మనం? వి హ్యావ్ టు థ్యాంక్ గాడ్. మనము దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. బైబిల్లో ఒక మాట ఉంటుంది అంటండి, ఒక వ్యక్తి ఒక కార్యం జరగాలి అనుకున్నప్పుడు, ఆ కార్యం అతనికి తెలియకుండానే జరిగినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే తెలుసా? ఆకాశం వైపుగా చూసి చిరునవ్వు నవ్వి, నాకు తెలిసి ఇది నువ్వే చేసావు కదా అంటాడంట. ఆమెన్. అంటే క్లోజ్నెస్ ఎంత ఉంది దేవుణ్ణిలో, ఇలా పైకి చూసి నాకు తెలుసు దేవుడా నువ్వే చేసావు. ఎలా ఉంటుందండి అప్పుడు? దేవుడు ఎంత ఆనందపడతాడు? రెండవ మారు నీ కార్యాన్ని ఆయన చేయాలి అనుకుంటాడా, చేయకూడదు అనుకుంటాడా? చేయాలి అనుకుంటాడు. కానీ మన తండ్రి గొప్పతనం ఏంటో తెలుసా? మనమింతవరకు కృతజ్ఞత స్తుతులు చెల్లించకపోయినా, హీ నెవర్ స్టాప్స్ హిస్ గ్లోరీ అండ్ హిస్ మెర్సీ ఆన్ us. హల్లెలూయా. మనము ఎంతవరకు ఆయన కృతజ్ఞతలు చెల్లించకపోయినా, ఆయన ఎప్పుడు కూడా ఆయన దయను కానీ ఆయన కృపను కానీ మన మీద చూపించడము మానుకోలేదు. కాబట్టి క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి మూడోది ఏమని రాయబడి ఉన్నది? ఆయన కృప నిత్యం ఉండును. ఈ మూడిటి చిన్న ఇంటర్లింక్ ఉంటుందండి. పైన ఏమనుంది? యెహోవా దయాళుడు, అది ఆయన సహజ లక్షణం. ఆయనకు కృతజ్ఞత స్తుతులు చెల్లించండి. ఎందుకని? ఆ దయ మన మీద చూపిస్తున్నందుకు మనం ఆయన కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. మూడోది ఏమని రాయబడి ఉన్నది? ఆయన కృప నిత్యం ఉండును. మీకు అర్థమయ్యేటువంటి ఒక సింపుల్ ఎగ్జాంపుల్లో చెప్పాలంటే, మన మొబైల్ ఫోన్ ఉంటుందా, మన మొబైల్ ఫోన్ ఉంటుందా, మొబైల్ని వాడుతూనే ఉన్నామనుకోండి, ఏం జరుగుతుంటుంది? కామన్గా ఏం జరుగుతుంది? వాడుతూనే ఉన్నాము ఒక రోజు మొత్తం. ఉదయాన్నే ఛార్జింగ్ పెట్టుకుంటే 100% అయింది, వాడుతున్నాం, సాయంత్రం అయింది, ఆ 100 ఉంటుందా? 100 ఉంటే బాగుండు కదా, ఏం బాధ ఉండేది కాదు. కానీ ఏమైపోద్ది? టకటకటకటకటకటకటకటక దిగిపోద్ది. వెంటనే మనం ఏం చేస్తామండి? అస్సలు మర్చిపోయేదే లేదు, టక్కని ఛార్జింగ్ మాడతాం. అవునా కదా? అమ్మో, తినడానికంటే ముందు దానికి తిండి ముఖ్యం మనకి కదా, మర్చిపోవట్లేదు కదా. అంటే ఒక మొబైల్ ఫోన్లో ఛార్జింగ్ ఉంది, ఎప్పుడు? ఉదయం 100% ఛార్జింగ్ ఉంది. మనం వాడే కొంది ఏమైంది? ఛార్జింగ్ తగ్గింది. మనం ఏం చేస్తున్నాం? మళ్ళీ ఛార్జింగ్ పెడుతున్నాం. ఇక్కడ ఏమనుంది? యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞత స్తుతులు చెల్లించండి. ఎందుకని? ఆయన యొక్క దయను మనం ఏం చేస్తున్నాం? వీఆర్ యూటిలైజింగ్ ఇట్. మనం దాన్ని వాడుకుంటూ ఉన్నాం. ఆయన యొక్క దయ మన మీద చూపించబడుతూ ఉంది. అంటే ఏమవుతుంది? నీవు కృతజ్ఞత స్తుతులు చెల్లించినప్పుడు ఆయన కృప నిత్యం ఉండును. దేవునికి స్తోత్రం కలుగునగాక. నీ యొక్క కృతజ్ఞత స్తుతులు అనేవి నీ మీద ఆయన యొక్క దయ వెళ్ళిపోకుండగా కాపాడుతూ ఉంటుంది. నీ యొక్క మంచి పనులు అనేవి దేవుణ్ణి నీ యొద్ద నుంచి దూరము కాకుండగా కాపాడుతూ ఉంటాయి. So that the reason we have to thank God in every situation. ఆయనతో సంబంధం కలిగి ఉండడం చాలా మంచిదేనండి. అవునా? మనం ఎన్నెన్నో వాటికి టైం వేస్ట్ చేస్తూ ఉంటాం, పెద్ద బాధ ఏం లేదు కదా. అవునా కదండి? ఎన్నో విషయాలు మన జీవితంలో మనకి ముఖ్యం, ఇది జరిగితే బాగుండనుకుంటా, కానీ జరగవు కొన్నిసార్లు. అరే, సమయం అంతా వ్యర్థమైపోయింది. నిన్న నైట్ ఏం జరిగిందంటే, హెచ్డి టైప్ ఎడిటింగ్ నాకు చేత కావట్లా. నేనేం చేశాను, ఎలాగైనా సరే హెచ్డి టైప్ ఆఫ్ ఎడిటింగ్ నేను నేర్చుకోవాలి అనుకున్నాను. అనుకొని ప్రయత్నిస్తున్నా, వస్తుంది. చాలా కష్టంగా ఉంది బట్ వస్తుంది, ప్రాబ్లం లేదు. అయితే మొత్తానికి చేశాను. అప్పటికే టైం ఎంత అయిందంటే, దగ్గర 2 టైము. అయ్యేసరికి మొత్తం ఎడిటింగ్ అయిపోగొట్టాను. ఉన్నట్టుండి ట్యాబ్ స్టక్ అయింది, మొత్తం పోయింది. ఇప్పుడు నా సమయం ఎంత వేస్ట్ అయినట్టు. 8 మొదలు పెట్టా, 12 మొదలు పెట్టా. మొదలు పెడితే 2 వరకు పట్టింది నాకు టైం చేయడానికి హెచ్డి టైప్. అది ఇప్పుడు పోయింది. నా పరిస్థితి ఏంది? ఏం చెప్పుకోవాలండి? కాలుగాలి నా పిల్లి పరిస్థితి కాలని అది. నేను ట్యాబ్లెట్ కొని వేసేయా వచ్చేటట్టు చేయి అంటున్నా. నాకు దడబడుతుంది.
అది కనీసము ఆటో సేవన్ అయితే మళ్ళీ వెనక్కి తెచ్చుకుందాం అనుకుంటున్నా. కానీ అది ఎక్కడుందో కూడా కనపట్టంలా, దేవుడా ఏదోటి చేయి, దేవుడా ఏదోటి చేయి అనుకుంటున్నా. మొత్తానికైతే మొత్తం వెనక్కి వచ్చేసిందండి. అయితే సరే ఇప్పుడు మళ్ళీ పేపర్ తీసుకొని మళ్ళీ చేయాలా అనుకున్నా. అనుకొని కొంతవరకు స్టార్ట్ చేశా. సరే ఒకసారి యాప్ని ఒక అప్డేట్ చేసి మళ్ళీ వద్దాం దీనిలోకి అనుకున్నాను. అనుకోండి దేవుడా ఏదో ఒకటి చేసి ఇది వచ్చేటట్టు చేయనైనా అనుకుంటూనే ఉన్నా. ఐఎమ్ రిమెంబరింగ్ గాడ్ అండ్ ఐఎమ్ ఆస్కింగ్ గాడ్ కంటిన్యూస్లీ. నేను దేవుణ్ణి కంటిన్యూస్గా అడుగుతూనే ఉన్నా. అయితే యాప్ ఏం చేశానంటే అప్డేట్ చేశాను. ఓపెన్ చేయగానే ఫస్ట్ రోలో ఫస్ట్ నేను ఎడిట్ చేసిన హెచ్డిపిస్ అలాగే ఉంది. దేవుడా నీకు స్తోత్రం అయినా అనుకున్నా. ఓపెన్ చేసా, ఓపెన్గా అట్లా. ఇప్పుడు మళ్ళీ ఇంకోటి వచ్చింది, దేవుడా అన్నీ దొరికేవి బాగానే ఉంది కానీ ఇది ఓపెన్గా అట్లా. ఓపెన్ అయ్యేటట్టు చేయవా. 3-4 సార్లు ప్రయత్నించాను కానీ ఓపెన్గా అట్లా. ఏం చేశాను, మొత్తం తీసేసి దేవుడా తండ్రి ఇది ఓపెన్ అయ్యేటట్టుగా నీ కృపను దయచేయనైనా. మళ్ళీ ఇంత ఎడిటింగ్ చేయడం నా చేత కాదు, ఓపెన్ అయ్యేటట్టుగా నీ కృపను దయచేయని నొక్కా. ఓపెన్ అయింది, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దాంట్లో అప్పుడు నేను ఎడిట్ చేయగలిగానండి. ఆయన కృప నా మీద లేకపోతే నా పరిస్థితి, నా 2 గంటల శ్రమ ఏమయ్యేది, మళ్ళీ మొదటికి వచ్చేది. బైబిల్ గ్రంథంలో ఏమైనా ఉంటుందంటే మొదటి స్థితి కంటే కడపటి స్థితి ఇంకా ఘోరమైందంట దేవుడు లేకపోతే. ఇప్పుడు దేవుణ్ణి నేను అడగలేదు, అది నాకు ఓపెన్ కాలేదు, నేనేం చేయాలి? ఫస్ట్ వచ్చినంత ఇంట్రెస్ట్ వస్తుందా? ఫస్ట్ వచ్చినంత ఇంట్రెస్ట్ వస్తుందా? అది హెచ్డిపిసి అవుతుంది కానీ ఫస్ట్ వచ్చినంత ఇంట్రెస్ట్ రాదు. ఎందుకని రాదు? దాని మీద మొత్తం ఎఫెక్ట్ అంతా పెట్టేశాను, నాకున్నటువంటి శ్రమ మొత్తం దాంట్లో నేను పెట్టేశాను. కానీ అదేమైంది? బూడిద పాలైంది. కట్టువాడి శ్రమ వ్యర్థమంట. ఎవరు కట్టించకపోతే? యెహోవా కట్టించకపోతే దాన్ని కట్టువాడి శ్రమ వ్యర్థమే. ఆయన నిలబెట్టాలి అనుకుంటే కట్టువాడు నిషేధించినటువంటి రాయి తుదకు మూలకు తలరాయి అయిందంట. ఆమేన్. ఈరోజు మన జీవితాన్ని కట్టాలి అన్నా లేదా మన జీవితాన్ని ఆపాలి అన్నా అది ఒక్క దేవుడి వల్ల మాత్రమే సాధ్యము. ఆమేన్. ఓన్లీ గాడ్ క్యాన్ మేక్ అవర్ లైఫ్ స్టాండ్. మన జీవితాన్ని ఎవరు నిలబెట్టగలరు? దేవుడు మాత్రమే. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితాన్ని ఎప్పుడు కూడా ఒక మనిషి డిసైడ్ చెయ్యడు. ఎందుకంటే బైబిల్ ఏమైనా ఉంటుందంటే ఉన్నది లేనట్టుగాను లేనిది ఉన్నట్టుగాను మార్చగలిగిన దేవుడు. ఆమేన్. మన జీవితము, నీ జీవితం ఇంతే, ఇక్కడే ఆగిపోద్దని వేలాది మంది అంటారు. నీ జీవితం ఇలాగే నిలబడిపోద్ది అని ఎంతోమంది అంటారు. నీ జీవితంలో నువ్వు ఇంతకు మించి ముందుకు రాలేవని ఎంతోమంది అంటారు. బట్ దేవుడేమంటాడో తెలుసా? నేను ఎదిగించినంత వరకు నా హస్తము కింద దాగి ఉండు. ఆమేన్. యాక్ట్ లైక్ ఏ ఫూల్ బట్ థింక్ లైక్ ఏ బ్రిలియంట్. ఆమేన్. నువ్వు బయటికి ఎలా కనపడినా బాధలేదు కానీ నీ ఆలోచన ఎలా ఉండాలంట? పదునుగా ఉండాలి. నీ యొక్క ప్రవర్తన అరే ఇతను దేనికి పనికిరాడు అనేలాగున్నా నీ యొక్క ఆలోచనలు పదునుగా ఉండాలి. ఆ పదునైన ఆలోచనలు ఏంటో తెలుసా? ఇఫ్ ఐ ఆస్క్ మై గాడ్ క్యాన్ గివ్ మీ ఈవెన్ ఎ కింగ్డమ్. ఆమేన్. నేను నా దేవుణ్ణి అడిగితే రాజ్యాలను సైతము నాకు ఇవ్వగలడు. నేను మీటింగ్లో కూడా చెప్పినట్టున్నా, ఒక మనిషిని నమ్ముకుంటేనే ఒక వ్యక్తి బాగుపడ్డాడు అంటే మరి మన దేవుని నమ్ముకుంటే మనం బాగుపడమా? హల్లెలూయా. ఒక జాబ్ హోల్డర్ ఏం చేస్తుంటాడండి, అతనికంటే పై అధికారి దగ్గర విధేయతలు చూపిస్తూ ఉంటాడు, హంబుల్నెస్ చూపిస్తూ ఉంటాడు. ఎందుకని? ఇతని దగ్గర నేను మంచి పేరు తెచ్చుకుంటే, ఇతని దగ్గర కనుక నా పేరు బాగుంటే నాకు ప్రమోషన్ ఇస్తారు. అవునా కదా? ఇతని దగ్గర బాగుంటే ఏం చేస్తారండి? నాకు ప్రమోషన్ ఇస్తారు, నా స్థాయి పెరుగుతూ ఉంది. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? గొర్రెలు కాచుకునేటువంటి దావీదును నేను రాజు చేశాను, నిన్ను పైకెక్కియనా? ఆమేన్. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మనకింకా ఆ పస తెలియట్లా దేవుడిది, ఆ రుచి అర్థం కావట్లా. ఒక్కసారి గనక మనము దేవుడి దగ్గరకు వెళితే వెనక్కి తిరిగి రానంత కృప ఆయన దగ్గర ఉంది. ఆమేన్. అయితే ఈరోజు మనం ఏం చేస్తున్నామండి? మనమేం చేస్తున్నాం? మనుష్యుల వైపుగా బాగా తిరుగుతూ ఉంటాం.
అయ్యా ఆదివారం నువ్వు కనుక వచ్చావు మాట్లాడదాం, మరి ఏమంటావు? క్రైస్తవులమే, అయ్యా ప్రమోషనా? చర్చికి ఒక ఆదివారం పోకపోతే ఏమన్నా అయిద్దా? ఆ రోజు దేవుడు కూడా నీకు ప్రమోషన్ ఇవ్వాలనుకున్నాడు అనుకోండి, మనం దేనికి వాల్యూ ఇస్తాం? వెళ్తాం, వెళ్ళి కూర్చొని మాట్లాడితే మన ప్రమోషన్ విషయం మనకి ఏదైనా తెలుసుద్ది. చర్చికి పోకపోతే ఏమైంది ఒక్కరోజు అనుకుంటామా? దేన్ని గోలిపోయాం మనము? ప్రమోషన్ ఇచ్చిన ఈయన కంటే కిందే కదా నువ్వు ఉండేది. దేవుడు ప్రమోషన్ ఇస్తే అందరికంటే పైన ఉంటాం. హల్లెలూయా. కాబట్టి క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేర్ ఇస్ అన్ ఇంటర్లింక్ ఇన్ ది సింగిల్ వర్స్. ఈ యొక్క ఒకే ఒక వచనంలో ఇంటర్లింక్స్ ఉన్నాయి. ఏంటది? యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యం ఉండును. ఆయన దయాళుడై ఉన్నాడు, ఆయన దయ నీ మీద చూపిస్తున్నాడు కాబట్టి నీవు ఆయన కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తే ఆయన కృప నీ మీద నుంచి తొలగి పోదు. హల్లెలూయా. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఏం చేయాలి మరి? ఇప్పుడు ఈరోజు మనం ఏం చేయాలి? అబ్బాయి, యేసుక్రీస్తు ప్రభు పుట్టాడు, కొత్త బట్టలు వేసుకొని పోయి మనం కూడా వెళ్ళి పశువుల పాకలో కూర్చుందాం, సరిపోయింది. దేవుడు పుట్టి 2020 సంవత్సరాలు అయింది కదా, చాలా పెద్దోడు, చాలా అంటే చాలా పెద్దోడు. కానీ ఆయన గొప్పతనం ఏంటో తెలుసా? అనుభవం అంటారు చూడండి, అనుభవాన్ని బట్టే ఆయన ఏం చేస్తున్నాడు? కృప చూపిస్తూనే ఉన్నాడు. మనం ఇంకా చిన్నపిల్లల్లానే ఉన్నాం. ఎందుకు తెలుసా? ఆయన చిన్నపిల్లలనేది ఒక మాటలో సరిగ్గా చెప్పాలంటే మనందరికీ బాగానే తెలిసి ఉంటుంది, క్రిస్మస్ రోజు బా బాలుడేసి పుట్టాడమ్మా అంటుంటే దేవుడు కడ సిగ్గు అవుతాడేమో. అమ్మా, నేను ఇంకా చిన్నపిల్లోనేందమ్మా, నీకు దెయ్యం పడితే వదిలిస్తున్నా, రోగం వస్తే వదిలిస్తున్నా, దెబ్బ తగిలితే గాయం మానుపుతున్నా, ఇంకా బాలుడని వాడతావేంటి? ఈస్టర్ రాగానే ఉపవాసాలు ఉండి ప్రార్థన చేస్తాం, నేను చచ్చింది నీకోసమే అమ్మా, అయిపోయింది నా దెబ్బలన్నీ మానిపోయాయి, నేను ఇప్పుడు బాగున్నా, ఎక్కడున్నా పరలోక రాజ్యంలో ఉన్నా. ఇదిగో నీకు దెబ్బలు తగిలాయి. ఏంట దెబ్బలు? పాపం అనే దెబ్బలు తగిలాయి. దాని నుంచి ముందురా నా కాడికి, నేను గాయాన్ని ఏం చేస్తాను? మానుపుతాను. కానీ మనం ఏం చేస్తున్నాం? అమ్మో, నా దేవుడికి దెబ్బలు తగిలాయి. లేదనుకోండి, నా దేవుడు పుట్టాడు, నా దేవుడు చిన్నపిల్లవాడు, తొట్లో కూర్చున్నాడు, ఆయన తొట్లో కూర్చోాలి, వెళ్ళి సింహాసనం మీద కూర్చున్నాడు. మనం ఏం చేయాలి? యేసు క్రీస్తు ప్రభువుని మనలో జన్మింపజేయాలి. ఆమెన్. ఆయన అంటాడు, నీ హృదయము తూడ్చి అమర్చి శుభ్రంగా ఉంది. మనకు కొంచెం నీట్నెస్ ఎక్కువ కదా, న్యూ ఇయర్ రాగానే కొత్త రంగులు వేసుకున్నట్టుగా మన యొక్క హృదయాన్ని ఏం చేస్తున్నాం? నీట్గా తుడుచుకుంటున్నాం. అందుకే బైబిల్లో ఉంటుంది, ఇల్లు కట్టుకొని అందులో కాపురం చేయండి. మన ఇంటిని శుభ్రం మర్చుకొని ఎవరికి అద్దెకి ఇవ్వాలనో తెలియక పక్కన ఉంటామా? వాడేం చేస్తాడంట? నీరు లేని చోట్లన్నీ వెతుక్కుంటూ వచ్చి తొంగి చూస్తాడంట. ఏమన్నాడు దాకా విశ్వాసిగా ఉంది కదా, దేవుడు ఉన్నాడా అని చూస్తాడంట. అచ్చట దేవుడైనను దయ్యమైను లేకపోయాను, మనోడు ఏం చేస్తాడు? టూ లేట్ బోర్డు ఉంటుంది సాధారణ. ఆహా, ఇంకా లేట్ అయ్యానా? ఈ ముక్క ముందే చెప్పిట్టి ముందే వచ్చింది కదా, నేను ఉర్రుకుంటే ఎగ్గిరి కూర్చునేది. సంసోన్ అన్నా, నా జీవితం అస్సలు బాగోలేదన్నా. ఎట్ట బాగుంటుందమ్మా? చెట్టు వాడిపోతుంది అనుకోండి, కారణమేంటి? ఏంటి కారణం? నీళ్లు లేవు, ఆకలి అవుతుంది, కడుపు ఎండిపోతుందంటే కారణమేంటి? తిండి లేదు, బలం రావడం లేదంటే కారణమేంటి? తిండి తినడం లేదు, జుట్టు ఊడిపోతుందంటే కారణమేంటి? విటమిన్స్ సరిగ్గా లేవు, మన జీవితం కూడా నశించిపోతుందంటే కారణమేంటి? దేవుడు లేడు. కాబట్టి క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మనకు ముఖ్యమైనది ఏంటి? ఆయన కృప మన మీద నుంచి తొలగిపోనివ్వకూడదు. అంటే మనం ఏం చేయాలి? ఆయన యొక్క సహజ లక్ష్యమైన దయాళత్వముకు మనము కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తూనే ఉండాలి. హల్లెలూయా. ఆయన గొప్ప దయ మన మీద చూపిస్తూ ఉన్నాడు, ఆయన గొప్ప కార్యములు మన మీద చూపిస్తూ ఉన్నాడు, ఆయన యొక్క సంకల్పమును ఆయన ఏం చేస్తున్నాడు? మన మీద ఎల్లప్పుడూ ఉంచి ఉన్నాడు. ఈరోజు ఈనాడు మనము ఎంత తిరుగుబాటు చేసినా, ఈనాడు మనము దేవుణ్ణి ఎన్నిసార్లు మర్చిపోయినా, ఈనాడు మనము దేవుడితో ఎంత సంబంధం లేకుండా మనము దూరమైపోయినా, ఆయన ఏం చేస్తూ ఉన్నాడు?
నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. హీ స్టిల్ లవింగ్ యు. అయితే మనం ఏం చేస్తూ ఉన్నాం? ఆయనకు అడుగడుక్కి దూరంగా అవుతూనే ఉన్నాం. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడి దగ్గర ప్రతి విషయానికి కూడా నీ కోసమని సమాధానము ఆయన దగ్గర ఉంటుంది. నీకు ఆయన సమాధానం కావాలంటే ఏం చేయాలి? నువ్వు ఆయనను అడగడము నేర్చుకోవాలి. నిన్న రాత్రికాల సమయంలో ఎడిటింగ్ అయిపోయింది, హెచ్డిగానే వచ్చింది. దాని మీద రావాల్సినటువంటి టైటిల్స్ని, అందులో ఉన్నటువంటి ఫాంట్స్ నాకు సెట్ కావట్లా. అయితే వేరే దాంట్లోకి వెళ్ళి ట్రై చేసినప్పుడు ఫాంట్స్ బాగొచ్చాయి కానీ పిక్చర్ మళ్ళీ పగిలిపోతుంది. అయ్యా ఏం చేయాలయ్యా, ఒరిజినాలిటీనేమో హెచ్డి ఉంది కానీ తీరా నేను టైటిల్స్ యాడ్ చేసుకునేసరికి హెచ్డి పోతుంది, నేనేం చేయాలి? అయ్యా నువ్వే నాకు ఏదో ఒక మార్గం చూపించి తండ్రి అని ట్యాబ్ ఆడబడేసి దుప్పటి కప్పుకుని నిద్రపోదామని. అయితే దేవుడు ఒక ఐడియా వెంటనే ఏమిస్తున్నాడో తెలుసా? ఆ రెండు ఫోటోస్ని మర్జ్ చేసి బ్లర్ అయినటువంటి దాన్ని రబ్ చేసి లెటర్స్ని అలాగే ఉండనివ్వు. రెండు ఫోటోస్ ఈక్వలే కదా, దాన్ని రబ్ చేసి అలాగే ఉండనివ్వు అంటే అదే ట్రై చేశానండి. ఐ గాట్ ఎ సక్సెస్. హల్లెలూయా. దేవుడు నాకు ఏం దయచేశాడు? విజయం దయచేశాడు. అయితే వెంటనే అయ్యా నీకు స్తోత్రములు తండ్రి, నీవున్నందువలనే నేను దీన్ని పూర్తి చేయగలిగాను. నా కృతజ్ఞత స్థుతులకు ఆయన ఏం చేస్తాడు? ఇంకా రానున్న కాలంలో నా జీవితానికి ఆయన సహాయం చేస్తాడు. ఇంకా రానున్న కాలమునకు ఆయన యొక్క కృపను నాకు ఎల్లప్పుడూ తోడుగా ఉంచుతాడు. కాబట్టి మనం చేయాల్సినటువంటి పని ఏంటి? వీ హ్యావ్ టు గ్లోరీ గాడ్ టూ ఇన్ అవర్ సిచ్యువేషన్స్. ఎటువంటి పరిస్థితుల్లో మనం ఆయన్ని ప్రార్థించాలో తెలుసా? ఏ ఒక్క సింగిల్ హోప్ కూడా మనకు లేనప్పుడు ఆయన్ని మనం ప్రార్థించాలి. అంటే మిగతా సమయాల్లో ప్రార్థించకూడదని కాదండి, మిగతా సమయాల్లో మనం ఆటోమేటిక్గా ప్రార్థిస్తాం కానీ ప్రతి వ్యక్తి ప్రార్థించలేకపోయేది ఎప్పుడు? కష్టకాలంలో ఎవరు ప్రార్థించరండి, కష్టకాలంలో ఎవరు కూడా ప్రార్థించలేరు. అందరూ విసుగుపడుతూనే ఉంటారు, దేవుడు వారి జీవితంలో లేని ప్రతి ఒక్కరు భయపడుతూనే ఉంటారు. బంగారము కొలిమిలోకి వెళ్ళడానికి భయపడింది అంటే బయటికి రావడానికి అది పనికిరాదు. ఎందుకని పనికిరాదు? ఎప్పుడైతే నిప్పులో ఉండి అది బయటికి వచ్చి ఒక షేప్లోకి తయారవుతుందో అదే అప్పుడే అది ఒకరికి పనికొస్తుంది. రిమెంబర్ దిస్. సమస్యల్లోకి నేను వెళ్ళలేను, బాధల్లోకి నేను వెళ్ళలేను, ఇబ్బందులు నేను ఎదుర్కోలేను, కానీ నా జీవితంలో అభివృద్ధి కావాలి అంటే దేవుడు నీకు ఇవ్వడు. ఎందుకని? వృద్ధులయ్యారు అంటే అనుభవం ఉంది కాబట్టి వృద్ధులవుతారు, అవునా కదా? వారి యొక్క జీవితంలో ఎదుర్కొన్నటువంటి ఎదురు దెబ్బల్ని బట్టే వారికి గౌరవం వస్తుంది. అంటే గౌరవం ఎందుకు ఇస్తారు చెప్పండి? ఒక ముసలి వారికి గౌరవం ఎందుకు ఇస్తారు చెప్పండి? వయస్సు, అనుభవం. కొంతమంది అంటూ ఉంటారు, నా వయసు అంత లేదు, నా వయసు అంత, నా అనుభవం అంత లేదు నీ జీవితం అంటూ ఉంటారు, అవునా కదా? నా అనుభవం అంత నీ వయసు లేదు. అంటే ఏంటండి, నేను ఎదుర్కొన్నటువంటి ఇబ్బందుల్ని నువ్వు ఇంకా ఎదుర్కోలేదు, నేను ఎదుర్కొన్నటువంటి సమస్యలను నువ్వు ఇంకా ఎదుర్కోలేదు, అందులోకి ఉరుకుతాను, అందులోకి పరిగెడతాను, అందులో నేను నిలబడతాను అనుకుంటున్నావే కానీ నీ కాళ్ళు ఇంకా అంత బలపరచబడలేదు. అందుకే దేవుడు ఏమంటున్నాడు? శోధింపబడిన మీదట స్వర్ణముగా మారుతావు, ఎత్తైన కొండలను నీవు ఎక్కడానికి నీ కాళ్ళను నేను లేడి కాళ్ళుగా మారుస్తాను. బట్ వెన్ యూ స్టాండ్ ఇన్ ద డే ఆఫ్ ట్రబుల్, నీవు సమస్యలో ఉన్నప్పుడు నిలబడగలిగితే ఏమవుతావండి? నీవు ఎత్తైన శిఖరములను అందుకోగలుగుతావు. యు కెన్ క్లైమ్ ది గివాన్. ఎత్తైనటువంటి పర్వతమును నీవు ఎక్కగలుగుతావు. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఐ వాంట్ టు గివ్ ఏ వన్ స్మాల్ మోటివేషన్. ఎవరి పక్షమునైతే దేవుడు ఉంటాడో, ఇన్ హూజ్ లైఫ్ గాడ్ విల్ స్టే వెన్ ది ట్రబుల్ కమ్స్. లూజర్స్, ఐ మీన్ దేవుడు లేనటువంటి వాళ్ళు ఏమంటారు తెలుసా? వై మీ? బట్ హూ ఎవర్ హ్యాడ్ ది గాడ్ దే సేస్ ట్రై మీ. ఆమెన్. దేవుడు లేనటువంటి వారు ఏమంటారు తెలుసా? సమస్యని చూసి నేనే దొరికానా నీకు, నాకే ఎందుకు ఈ శ్రమ వచ్చిందంటారు. బట్ దేవుడు ఉన్నటువంటి వాళ్ళు ఏమంటారు తెలుసా?
దమ్ముంటే ప్రయత్నించుకో నా మీద. ఈరోజు మనలో ఆ యొక్క ధైర్యం ఎప్పుడు వస్తుంది అంటే దేవుడు నన్ను కాపాడతాడు అన్నటువంటి విశ్వాసమునిలో ఉన్నప్పుడు ఆ ధైర్యం మనకు వస్తుంది. లేదనుకోండి చిన్న పాంపిల్లని చూసి పారిపోతాం. చిన్నప్పుడు అయితే ఒక పాము వచ్చింది అన్నింట్లోకి, నాన్నోళ్ళు ఏం చేశారో తెలుసా, నన్ను లోపలికి నెట్టి తలుపేసి గడిపెట్టారు. నేను కొడుతున్నా నానా, నేను చూస్తున్నాను దాన్ని చంపేది, నా తలుపుది తలుపుది అంటే ఎవరు పట్టించుకుంటారు? అప్పుడు పది మంది ఆకున్నారు దగ్గర, ఒక్కొక్కరు ఇంత అలా కర్ర పట్టుకుని, అరే అక్కడికి వచ్చింది కొట్రా, ఇక్కడికి వచ్చింది కొట్రా అనే పరిస్థితిలోనే ఉన్నారు. కానీ అవును, లోపల వాడు కొట్టుకుంటున్నాడు కదా అనే పరిస్థితిలో లేరు. నాపది నానా నేను పాము చూస్తా, నానా నేను పాము చూస్తా, నన్నే అడదులుతున్నారు. ఇప్పుడు ఇంకా కామెడీ అండి, పాము వచ్చిందంటే వాళ్ళు చేయాల్సిన అవసరం లే, నేనే పోతున్నా లోపలికి. అంటే నన్ను ఎందుకు చిన్నప్పుడు లోపలికి వేసారు? ఇప్పుడేమంటో తెలుసా, అరే కర్ర తీసుకోరా కర్ర తీసుకోంటారు. నేనే ఆడ కర్ర తీసుకునేది, ముందు లోపల కురుకుతాను నేను. మరి చిన్నప్పుడు ఎందుకు నన్ను లోపలికి వేసారు, ఇప్పుడు ఎందుకు కర్ర పట్టుకోమంటున్నారు? చిన్నప్పుడు దానికి ఎదురుగా నిలబడగలిగేటువంటి శక్తి నాలో లేదు, మరి ఇప్పుడు నిలబడగలిగేటువంటి శక్తి ఉంది కాబట్టి వాళ్ళు ఏమంటున్నారు, లెట్స్ కిల్ ద స్నేక్, యు హ్యావ్ ఎ డ్యూటీ నౌ. ఇప్పుడు మనం ఆ పామును చంపుతాం, నీకు ఆ బలము ఉంది. మనము శోధించబడినప్పుడు మనం బలవంతులం అవుతామండి. విల్ గెట్ స్ట్రాంగర్ వెన్ వి స్టాండ్ ఇన్ ద డే ఆఫ్ ట్రబుల్. మనము సమస్యల్లో నిలబడినప్పుడు మనం బలవంతులం అవుతాం. హూ ఎవర్ డిఫీట్స్ ది ట్రబుల్స్, హూ ఎవర్ హిట్స్ ది ట్రబుల్స్, దే విల్ బి స్ట్రాంగర్ ఇన్ దర్ లైఫ్స్. గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే సమస్యలు అనేవి గుంపుగా, ఐ మీన్ 10-20 మంది మీద ఒకేసారి అటాక్ చేసి 10-20 మంది ఎదుర్కోగలిగేలా ఎప్పుడూ ఉండవు. ఒక్కడే ఎదుర్కోవాలి ఏ సమస్యనైనా, అవునా కదా. నీ పాపమును ఎదిరించాలంటే అది నువ్వే ఎదిరించాలి. నీ దోషములను కడుక్కోవాలంటే అది నీవే కడుక్కోవాలి. దేవుడి దగ్గర నుంచి దయను పొందాలంటే దానికి నీవే శ్రమపడాలి. వేరే వారి ప్రార్థన ఆయన దయ నీ మీద చూపించనీయదు. అంటే ఎవరు కష్టపడాలి, నీ లైఫ్ కోసం నువ్వే శ్రమ పడాలి. యు హ్యావ్ టు ట్రై హార్డర్ టు మేక్ యువర్ లైఫ్ బెటర్. నీ జీవితాన్ని బాగుపరచుకోవాలంటే నీవే కష్టపడాలి. అంటే ఏంటి, యు హ్యావ్ టు గెట్ ఎ సోలో ఫైట్, ఒంటరి పోరాటం నీవు చేయాలి. ఎవరైతే ఒంటరిగా పోరాడగలుగుతారో వారు బలవంతులండి, గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మా అమ్మ ప్రార్థన ఉంది కదా, మా నాన్న ఉద్యోగం ఉంది కదా, ఇలా కాదు. హూ ఆర్ యూ, నువ్వెవరు? మేక్ ఎ డిఫరెంట్ వే ఇన్ యువర్ లైఫ్. నీ యొక్క జీవితంలో ఒక సపరేట్ మార్గాన్ని ఏర్పరచుకో. ది కన్స్ట్రక్టర్ ఆఫ్ యువర్ వే ఇస్ నన్ అదర్ దెన్ గాడ్. దేవుడు నీ యొక్క మార్గాన్ని కట్టేవాడు. అయితే నువ్వు దేవుణ్ణి ఏమడగాలి, అయ్యా నా మార్గం ఏంటో నాకు చూపించు. అందరి మార్గాలు ఒకటే కాదండి, భ్రమపడి ప్రతి ఒక్కరు కూడా ఒకే మార్గాన్ని ఎంచుకుంటూ ఉన్నారు. బట్ ఇట్స్ నాట్ ట్రూ, యు హ్యావ్ ఎ డిఫరెంట్ పాత్ ఇన్ గాడ్. దేవుడు నీ మీద వేసినటువంటి నిర్ణయంలో నీ జీవితం వేరొక మలుపులో ఉంది. కానీ నీ భ్రమ వల్ల నువ్వేం చేస్తున్నావు, ఆయన చూపించిన మలుపులో కాకుండా ఇంకొక దాంట్లో వెళ్తున్నావు. దట్స్ ద రీజన్ యువర్ లైఫ్ ఇస్ స్టిల్ ఇన్ ది సేమ్ పొజిషన్. అందుకే నీ జీవితం ఇంకా ఉన్న చోటనే ఉంది. సో ఆస్క్ గాడ్, గాడ్ షో మీ ది వే యు డిజైన్డ్ ఫర్ మీ, నా కోసము నీవు ఏర్పరిచినటువంటి మార్గాన్ని చూపించు. ఐ వాంట్ వాక్ ఇన్ దట్, నాకు అందులో నడవాలని ఉంది. ఈరోజు దేవుడు నాకు చూపించినటువంటి మార్గంలో నేను నడుస్తూ ఉన్నాను. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఏమంటున్నారు, అయ్యా వాక్యం బాగుంది కానీ వాక్యం బోధించింది నేను కాదు, అయ్యా నీ పద్ధతి బాగుంది కానీ ఆ పద్ధతి నేర్చుకుంది నేను కాదు. హూ ఇస్ ది క్రియేటర్ ఇస్ మై గాడ్. హల్లెలూయా, నా దేవుడే నా మార్గదర్శి. కాబట్టి క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన యొక్క కృప ఎప్పుడైతే మన మీద ఉంటుందో, ఆయన కృప ఎప్పుడైతే మన మీద ఉంటుందో, నేను జస్ట్ మీకు ఒక రెండు రెఫరెన్సెస్ చదివిస్తాను అంతే. ఒకసారి చూద్దామా, అదే 107వ అధ్యాయం కీర్తనల గ్రంథము 107వ అధ్యాయము 6-7 వచనాలు. వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించును, వారు
వారొక నివాసపురము చేరునట్లు చక్కని తోవను ఆయన వారిని నడిపించును. హల్లెలూయా. ఇక్కడ ఏమని రాయబడి ఉన్నదండి, వారు కష్టకాలమందు యెహోవాను మొరపెట్టగా, వెన్ దే క్రైడ్ ఇన్ దేర్ డిస్ట్రెస్, దేవుడు ఏం చేశాడు, హీ లీడ్స్ దెమ్ టు ద సిటీ ఆఫ్ డివెల్లిన్. హల్లెలూయా. నివాస స్థలములోకి ఆయన వారిని నడిపించను. ఎప్పుడు నడిపించను? ఎప్పుడైతే వారి యొక్క కష్టకాల ముందు వారు దేవుణ్ణి మొరపెట్టి ఉన్నారో. గుర్తుపెట్టుకోండి, క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, సంతోషంలోనైనా సమాధానంలోనైనా బాధలోనైనా బలహీనతలోనైనా మనం చేయాల్సినటువంటి ఒక గొప్ప కార్యం ఏంటో తెలుసా? ఆయన్ని మనం ఆరాధించటంలోనే. హల్లెలూయా. టేక్ ఇట్ ఎవ్రీ థింగ్ ఇన్ యువర్ లైఫ్, నీ జీవితంలో ప్రతిదాన్ని కూడా స్వీకరించడం నేర్చుకో. ప్రతిదాన్ని కూడా. యోబు భక్తుడు ఒక మాట అంటాడు, ఆయన భార్య ఉండి చనిపోవచ్చు కదా అంటే, దేవుడు మనకు సమాధానం ఇచ్చినప్పుడైనా, దేవుడు మనకు అన్నీ ఇచ్చినప్పుడైనా మనం అనుభవించేది ఏమీ ఇవ్వనప్పుడు మనము ఉండకూడదా? ఆయన మన ఆదరించేటప్పుడైనా మనం ఉండాల్సింది. కష్టంలో నిలబడలేమా? సంతోషం ఇచ్చినప్పుడు అనుభవించాం కదా, బాధను అనుభవించలేమా? యు హ్యావ్ టు టేక్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ లైఫ్, నీ జీవితంలో నీ ప్రతిదాన్ని కూడా తీసుకోవాలి. కాకపోతే ప్రతిదానికి కూడా ఒక ఎండ్ అనేది ఉంటుందండి. సంతోషానికి దేవుడి దగ్గర ఎప్పుడు కూడా అవధులు ఉండవు. కానీ ఒక కష్టము, ఒక బాధ, ఒక నింద నీ మీదకు వచ్చినప్పుడు దాని దగ్గర ఖచ్చితంగా ఒక స్టాప్ అనేది, ఒక ఎండ్ అనేది దేవుడు ఖచ్చితంగా ఉంచుతాడు. ఎప్పుడు? అది నీ ప్రార్థన డిసైడ్ చేస్తూ ఉంది. నువ్వు ప్రార్థనలో నిలబడలేక వెనుతిరిగి వెళ్ళిపోతే యోబు రెండంతల ఆశీర్వాదము పొందుకోడు. నిలబడ్డాడు, గెలిచాడు, పొందుకున్నాడు. హల్లెలూయా. కాబట్టి క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞత స్తుతులు చెల్లించడి, ఆయన యొక్క కృప నిత్యము ఉండును. దేవుడు తన యొక్క పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమెన్. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు ప్రభువా, నిన్ను ఏది అడిగినా ఇచ్చే దేవుడవు, అన్నింటినీ మానవులమైన మాకు సమకూరుస్తూ ఉన్నావు. అందును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు వారమై, చెల్లించేటువంటి బాధ్యత కలిగిన వారమై మేమున్నాం. కానీ ఆ పరిస్థితుల్లో మేము లేం. కావలసింది అడుగుతాము, సంపాదించుకుంటాము, తిరిగి కృతజ్ఞతాస్తుతి చెల్లించటానికి బద్ధులమై ఉన్నాము. కానీ అది చెల్లించకుండా నీకు దూరస్తులమైపోతూ ఉన్నాము. అవునాయనా, ప్రమోషన్ అంటే పరిగెత్తుతారు, లేదా ఇంకేదైనా కొనాలంటే పరిగెత్తుతారు, లేదా పెళ్ళిళ్ళంటే పరిగెత్తుతారు, లేదా ఇంకేదైనా శుభకార్యాలంటే పరిగెత్తుతారు. ఆదివారమైనా కానీ ప్రక్కదారి బట్టి పరిగెత్తుతారు. కానీ నీ దారిలోనికి వచ్చి దేవుడు నాకు ఈ మేలు చేశాడు, ఈ మేలు నిమిత్తమై నేను కృతజ్ఞుడనై కృతజ్ఞురాలనై ఉండాలి అనే ఆలోచన ఏ మనిషిలో కూడా లేకుండా పోతూ ఉంది. యెహోవా దయాళుడు, దయాళుడవైన దేవుడవు. నీ దయ పొందినటువంటి మేము నిరంతరము కృతజ్ఞతాస్తుతులు చెల్లించువారమై ఈ భూమి మీద బ్రతికినంత కాలము నిన్ను మరువక, నీవు మమ్మను విడువక జీవించేటువంటి వారమై ఉండేటట్లుగా సంపాదించుకొనుటకు నీ కృప మాకు అనుగ్రహించండి. నీ బిడ్డను ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధానములో నిన్ను గూర్చి మొరపెట్టిన విధానము, నిన్ను గూర్చి ప్రార్థించిన విధానము, నీవు చేస్తున్నటువంటి సకల ఆశీర్వాదకరమైనటువంటి కార్యక్రమములను జ్ఞాపకము చేసుకుంటూ
మాకు చేస్తూ ఈ వాక్య సందేశాన్ని అందించిన నీ బిడ్డను దీవించి ఆశీర్వదించి నీ మహిమ కొరకు వాడుకొనుమని ఈ ఉదయకాలము కూడి వచ్చినటువంటి బిడ్డలందరినీ మరొకసారి నీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభువా. వారిలో ఏ మేలు కొదువై ఉన్నా తండ్రి వారికి అనుగ్రహించండి, వారి కుటుంబములను దీవించండి, వారి కుటుంబములను ఆశీర్వాదములతో నింపండి, వారి కుటుంబములను దీవెనలతో నింపండి. వారడిగిన ప్రతిదీ వారికి అనుగ్రహిస్తూ నీ నామ మహిమార్థమై నీ బిడ్డల్ని వాడుకొనుమని నీకే మహిమ ఘనత ప్రభావములను ఆరోపిస్తూ ఈ ఉదయకాలపు దీవెనలతో నింపి ఈ వాక్య శబ్ద తరంగాల ద్వారా వింటున్నటువంటి బిడ్డలందరినీ దీవించమని నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నజరేయుడైన యేసు క్రీస్తు దివ్య నామమున వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండి ఆశీర్వదించునుగాక, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.